హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైన్స్కు సంబంధించి ప్రాక్టీస్ బిడ్స్ అయితే చూద్దామండి డిఎస్సి ఎగ్జామ్లో భాగంగా సైన్స్లో మనకు ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి తప్పుగా ఉన్న జతను గుర్తించండి అనేసి ఇచ్చారు ఫస్ట్ వచ్చేసి హిస్టోరియా కసుకుట టెస్టోస్టిరాన్ శ్రీ కోశము గ్రానము హరితరేణువు ఉపజిహకా నోరు అనేసి ఇచ్చారండి ఇక్కడ హెస్టోరియా అంటే కస్కుట కరెక్ట్ టెస్టోస్టిరాన్ అంటే ఇది పురుష కోశం అండి కాబట్టి ఇది మనకు రాంగ్ అవుతుంది శ్రీ కోశం మనకు ఏమవుతుంది ఈస్ట్రోజన్ నెక్స్ట్ గ్రానము హరితరేణువు కరెక్టే ఉపజివకా నోరు కరెక్టే సో తప్పుగా ఉన్నది ఏంటండి ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల కలిగే వ్యాధి ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల కలిగే వ్యాధి ఏది ఆన్సర్ వచ్చేసి రక్తహీనత అండి రక్తహీనత నెక్స్ట్ క్వశ్చన్ కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించి సరి అయిన వాక్యాన్ని రాయండి అని ఇచ్చారు ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది కాంతి శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది ఆప్షన్ టూ కాంతి శక్తి వచ్చేసి రసాయనిక శక్తిగా మారుతుంది ఆప్షన్ త్రీ కాంతి శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది ఆప్షన్ ఫోర్ ఉష్ణ శక్తి రసాయనిక శక్తిగా మారుతుంది అనేసి ఇచ్చారండి సో మనకు కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి సరి అయిన వాక్యం ఏదండి కాంతి శక్తి కాంతి శక్తి వచ్చేసి మనకు రసాయనిక శక్తిగా మారుతుందండి కాంతి కిరణజన్య సంయోగక్రియలో ఏమవుతుంది శక్తి రసాయనిక శక్తిగా మారుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పిండి పదార్థాన్ని గుర్తించే పరీక్షలో అయోడిన్ను బదులుగా ఈ క్రింది పదార్థాన్ని కూడా వాడవచ్చును ఇక్కడ మనకు ఆప్షన్స్ బెటాడిన్ ఆప్షన్ టూ బ్రోమిన్ ఆప్షన్ త్రీ క్లోరిన్ బెంజిన్ అనేసి ఇచ్చారండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బెటాడిన్ అండి ఇక్కడ పిండి పదార్థాన్ని మనం పిండి పదార్థాన్ని గుర్తించే పరీక్షలో ఎక్కువగా అయోడిన్ని మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది సో దానికి బదులుగా మనము బెటాడిన్ను కూడా యూజ్ చేయొచ్చండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది సమీకరణంలో లోపించినది రాయండి అనేసి ఇచ్చారు ఇక్కడ సి టూ ప్లస్ టూ హెచ్ టూ మనకు ఏమవుతుంది సిహెచ్ఓ ప్లస్ అలాగే ఇక్కడ డాష్ ఇచ్చారు ప్లస్ ఓటు అనేసి అనే ఇచ్చారండి సో ఇంకా దీంట్లో మనకు ఇంకా ఇక్కడ సి అనేది సి ప్లస్ టూ హెచ్ టూ ఇక్కడ సి హెచ్ టూ వచ్చింది ఇక్కడ ఓ టూ వచ్చింది సో మనకు ఇంకా ఏం రావాలండి ఇక్కడ హెచ్ టూ సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది విటమిన్ లోపం వల్ల గ్లాసైటిస్ అనే వ్యాధి కలుగుతుంది ఈ క్రింది విటమిన్ లోపం వల్ల గ్లాసైటిస్ అనే వ్యాధి కలుగుతుంది బీ టూ అండి బీ టూ విటమిన్ లోపం వల్ల మనకు గ్లాసైటిస్ అనే వ్యాధి వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలను చూడండి అనేసి ఇచ్చారు ఆప్షన్ ఏ వచ్చేసి మనకు ఫ్యాషియోష్కర్ వ్యాధి ప్రోటీన్ల లోపం వల్ల కలుగుతుంది నెక్స్ట్ మొరాస్మస్ వ్యాధి కేవలం క్యాలరీల లోపం వల్ల కలుగుతుందని రెండు స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు సో దీంట్లో ఏది అసత్యము ఏది సత్యము అనేసి అడుగుతున్నారండి స్టేట్మెంట్స్ అయితే చూడండి ఒకసారి క్యాషియోస్కర్ వ్యాధి వచ్చేసి మనకు దేనివల్ల వస్తుందండి ప్రోటీన్ల లోపం వల్ల కలుగుతుంది ఇదైతే కరెక్ట్ అండి ఇక్కడ మొరాస్మోస్ వ్యాధి కేవలం క్యాలరీల లోపం వల్ల వస్తుంది అనేసి చారు ఇదైతే వ్రాంగ్ అనమాట అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది ఒకటి సత్యము ఏ అనేది సత్యము బి వచ్చేసి అసత్యం సో ఆప్షన్ టూ ఈస్ ద రైట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ మీ ఆహారంలో విటమిన్ ఏ లోపించినట్లయితే వచ్చే వ్యాధిలో లక్షణాలు ఉండొచ్చు సో విటమిన్ ఏ లోపించినట్లయితే వచ్చే వ్యాధులలో లక్షణాలు ఏవి ఉండవచ్చు అనేసి ఇచ్చారు ఆప్షన్స్ వచ్చేసి తక్కువ కాంతిలో చూడలేకపోవటము ఆప్షన్ టూ ఆకలి లేకపోవటం ఆప్షన్ త్రీ వెలుతురు చూడలేకపోవటము ఆప్షన్ ఫోర్ నీటి విరేచనాలు అనేసి ఇచ్చారండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విటమిన్ ఏ లోపం వల్ల మనకి రే రేచీకటి వస్తుందనమాట అంటే తక్కువ కాంతిలో చూడలేకపోవటం ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ప్రోటీన్ల లోపం వలన కలిగే వ్యాధి ఏది ఇక్కడ మనకు ఆప్షన్స్ చూసినట్లయితే క్వాషియోష్కర్ ఆప్షన్ టూ మెగాస్మస్ ఆప్షన్ త్రీ స్థూలకాయత్వం ఆప్షన్ ఫోర్ అనీమియా అనేసి ఇచ్చారండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్వాషియోస్కర్ అండి ప్రోటీన్ల లోపం వలన ప్రోటీన్ల లోపం వలన కలిగే వ్యాధి వచ్చేసి క్వాషియోష్కర్ నెక్స్ట్ క్వశ్చన్ కిరణజన సంయోగక్రియకు అవసరమైన ముఖ్య కారకాలు ఏవి అనేసి ఇచ్చారు సో మనకు కిరణజన సంయోగక్రియ జరగాలంటే ఏమేం కావాలండి కాంతి నీరు పత్రహరితము కార్బన్ డయాక్సైడ్ అవసరమవుతాయండి కాంతి నీరు పత్రహరితము కార్బన్ డయాక్సైడ్ ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ క్రింది వాణిలో ఎంజైమ్ లేనటువంటి జీర్ణరసం ఏది ఎంజైమ్ లేనటువంటి జీర్ణరసం అండి సో పైత్య రసం ఎంజైమ్ లేనటువంటి జీర్ణరసం ఏంటి పైచ్య రసం నెక్స్ట్ క్వశ్చన్ పెప్పిన ప్రోటీన్లు అలాగే లైపేజ్ అనేసి వచ్చారు సో ఇక్కడ మనకు పెప్పిన్స్ అంటే ప్రోటీన్స్ సో లైపేజ్ అంటే మనకు ఏమొస్తుందండి ఇక్కడ క్రొవ్వులు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలను సరిచూడండి అనేసి ఇచ్చారు ఫస్ట్ చూసుకున్నట్లయితే పత్రహరితము రక్తంలోని హిమోగ్లోబిన్ అనే వర్ణకమును పోలి ఉంటుంది అనేసి ఇచ్చారు ఆప్షన్ బి వచ్చేసి హిమోగ్లోబిన్ ఐరన్ ఉంటే పత్రహరితంలో మెగ్నీషియం ఉంటుంది అనేసి ఇచ్చారు సో మనకు ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేసి అడుగుతున్నారండి సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏ అనేది తప్పు బి అనేది సరైందండి హిమోగ్లోబిన్లో మనకు ఐరన్ ఉంటే పత్రహరితంలో వచ్చేసి మనకు మెగ్నీషియం అనేది ఉంటుందన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అనేసి ఇచ్చారు ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కిరణజన్య సంయోగక్రియలో గ్లూకోజు నీరు మరియు ఆక్సిజన్లు అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి సెకండ్ది వచ్చేసి కిరణజన్య సమయక్రియలో నీటి అణువు విచ్ఛిత్తి చెందటం ఒక ముఖ్యమైన సంఘటన అనేసి వచ్చారండి సో ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అండి సో ఇక్కడ ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే అండి ఫస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కిరణజీ సమయక్రియలో వచ్చేసి మనకు గ్లూకోజు నీరు మరియు ఆక్సిజన్లు వచ్చేసి అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి అలాగే కిరణజీ సమయక్రియలో నీటి అణు అనేది విచ్ఛిత్తి చెందటం ఒక ముఖ్యమైన సంఘటన నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ సరిగాని జత ఏది అనేసి వచ్చారు విటమిన్ ఏ రెటినాలు విటమిన్ డి క్యాల్సిఫెరాలు విటమిన్ కే టోకోఫెరాల్ విటమిన్ సి ఆబ్జారిక్ ఆమ్లం అనేసి ఇచ్చారు దీంట్లో సరికా నిజత ఏది అనేసి అడుగుతున్నారండి కానిది వచ్చేసి మనకు విటమిన్ కే అండి విటమిన్ కే టోకోఫెరాల్ అనేది సరికాదు విటమిన్ ఏ రెటినాల్ కరెక్ట్ విటమిన్ డి కాల్సిఫెరాల్ విటమిన్ సి ఆబ్జారిక్ ఆమ్లం సో విటమిన్ కే అనేది రాంగ్ అండి సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను వీడియోలో చెప్తాను విటమిన్స్ అన్నిటికి సంబంధించి ఒక లిస్ట్ వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాణిని జతపరచండి అనేసి ఇచ్చారు పెప్పిన్ ఎమ్ఐలేజ్ లైపేజ్ అనేసి ఇచ్చారు ఇక్కడ పిండి పదార్థాలు ప్రోటీన్లు క్రొవ్వులు అనేసి ఇవ్వడం జరిగింది సో మనకు కరెక్ట్గా జతపరచడం చూసినట్లయితే పెప్పిన్స్ అనేది ప్రోటీన్ అండి సో ఇక్కడ పెప్పిన్ అనేది మనకు ప్రోటీన్స్ అవుతుంది నెక్స్ట్ ఎమ్ఐలేజ్ అనేది పిండి పదార్థము లైపేజ్ అనేది క్రొవ్వులు అండి పెప్పిన్ అంటే ప్రోటీన్స్ ఎమ్ఐలేజ్ అంటే పిండి పదార్థము లైపేజ్ అంటే క్రొవ్వులు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరి అయిన జత కానిది ఏది అనేసి ఇచ్చారు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే పైత్య రసము కాలేయం అనేసి ఇచ్చారు ట్రిపిన్స్ క్లోమము పెపిన్స్ చిన్న ప్రేగు తయాలిను లాలాజల గ్రంథులు అన్వసించారు సో దీంట్లో సరి అయిన జత సరి కానిది అడగడం జరిగింది సరి కానిది వచ్చేసి పెప్పినండి పెప్పిన చిన్న అనేది సరికాదు ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వచ్చేసి ఈ విటమిన్ను ఇలా కూడా పిలుస్తారనేసి ఇచ్చారు సో ఈ విటమిన్ వచ్చేసి మనం ఏమని పిలుస్తాము ఫెరాల్ అండి ఫెరాల్ ఇందాక విటమిన్ కే అనేసి ఇచ్చారు అది రాంగ్ అండి విటమిన్ ఈని విటమిన్ ఈని వచ్చేసి ఫెరాల్ అని పిలుస్తాము నెక్స్ట్ క్వశ్చన్ ప్రయోగశాలలో ద్రావణాలలో ఆక్సిజన్ ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఉపయోగించేటటువంటి కారకం ఏది ప్రయోగశాల ద్రావణాలలో వచ్చేసి ఆక్సిజన్ ఉందో లేదో తెలుసుకోవడం కోసము ఉపయోగించేటటువంటి కారకం వచ్చేసి ఏంటండి జానిస్ గ్రీన్ అండి జానిస్ గ్రీన్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో టీకాల ద్వారా నివారించలేనటువంటి వ్యాధి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి మనకు పోలియో హెపటైటిస్ కోరింత దగ్గు అలాగే మలేరియా అనేసి ఇచ్చారు సో టీకాల ద్వారా నివారించలేనటువంటి వ్యాధి వచ్చేసి మలేరియా అండి మలేరియా పోలియో కానీ హెపటైటిస్ కోరింత తగ్గు వీటన్నిటికి టీకాలు అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భిన్నమైన దానిని గుర్తించండి అనేసి ఇచ్చారు ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్స్ క్రొవ్వులు ప్రోటీన్లు అలాగే పైరిథ్రాయిడ్స్ అనేసి ఇచ్చారు దీంట్లో భిన్నమైనది ఏంటండి ఆప్షన్ ఫోర్ అండి పైరిథ్రాయిడ్స్ ఇక్కడ కార్బోహైడ్రేట్స్ కానీ క్రొవ్వులు ప్రోటీన్స్ ఇవన్నీ ఒక రకం నెక్స్ట్ క్వశ్చన్ ఎండలో పెరిగే మొక్కలను నీడలో ఉంచితే ఏమవుతుంది అనేసి ఇచ్చారండి సో ఎండలో పెరిగే మొక్కలను వచ్చేసి మనము నీడలో పెంచినట్లయితే ఏమవుతుందండి సో మొక్క అనేది ఎదుగుదల అనేది దానికి సరిగ్గా ఉండదు అనమాట సో పొట్టిగా మారుతుంది బాగా పెరుగుతుంది మొక్క చనిపోతుంది అనేసి ఇచ్చారు సో పైవేవి కావు నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి అజీర్తితో బాధపడటం లేదంటే ఈ విధంగా విశ్లేషించవచ్చు అనేసి ఇచ్చారండి సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి సమతుల ఆహారాన్ని తీసుకోవడం లేదు ఆహారాన్ని తొందరగా తినడం ఆహారాన్ని బాగా నమిలి తినడం తిన్న వెంటనే వ్యాయామం చేయడం అనేసి ఇచ్చారు సో అజీర్తి అనేది మనకు బాధపడటం లేదు అజీర్తితో బాధపడటం లేదు అంటే మనం ఏ విధంగా విశ్లేషించవచ్చు ఆహారాన్ని అతను బాగా నమిలి తిన్నాడు అనేసి చెప్పవచ్చు అండి సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కిరణజన సంయోగక్రియలో అంత్య పదార్థము ఏది అనేసి ఇచ్చారు మనకు కిరణజన సంయోగక్రియలో వచ్చేసి అంత్య పదార్థం వచ్చేసి గ్లూకోజ్ అండి అంత్య పదార్థం వచ్చేసి గ్లూకోజ్ అలాగే ఆక్సిజన్ కూడా ఇస్తుందండి గ్లూకోజు ఆక్సిజన్ నెక్స్ట్ క్వశ్చన్ జీవుల దేహంలోని నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఏవి అనేసి ఇచ్చారండి జీవుల దేహంలోని నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఆన్సర్ వచ్చేసి కణాలండి కణాలు నెక్స్ట్ క్వశ్చన్ జీవం నుంచి మాత్రమే జీవం ఆవిర్భవిస్తుందని చెప్పిన సిద్ధాంతం ఏది జీవం నుంచి మాత్రమే జీవము ఆవిర్భవిస్తుందని చెప్పినటువంటి సిద్ధాంతము ఆన్సర్ వచ్చేసి బయోజెనెటిక్ సిద్ధాంతం అండి బయోజెనెటిక్ సిద్ధాంతము నెక్స్ట్ క్వశ్చన్ ప్రకృతి వరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ప్రకృతి వరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేసి ఇచ్చారండి ఆన్సర్ వచ్చేసి చార్లెస్ డార్విన్ చార్లెస్ డార్విన్ అండి ఫస్ట్ది నెక్స్ట్ క్వశ్చన్ సజీవులన్నింటికి ప్రధాన శక్తి వనరు సజీవులన్నింటికి ప్రధాన శక్తి వనరు ఆన్సర్ వచ్చేసి సౌర శక్తి అండి సౌర శక్తి నెక్స్ట్ క్వశ్చన్ జీవులన్నింటిలో ఉండేది జీవులన్నింటిలో ఉండేది ఏది అనేసి ఇచ్చారండి ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది డిఎన్ఏ ఆప్షన్ టూ జీవ పదార్థము ఆప్షన్ త్రీ కేంద్రకాంశము ఆప్షన్ ఫోర్ ఒకటి కామ రెండు అనేసి ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డిఎన్ఏ అండ్ జీవ పదార్థం అండి అంటే ఆప్షన్ ఫోర్ జీవులన్నింటిలోనూ ఉండేది ఏంటి డిఎన్ఏ జీవ పదార్థము నెక్స్ట్ క్వశ్చన్ కేంద్రక పూర్వజీవులకు సంబంధించినది ఏది అనేసి ఇచ్చారండి కేంద్రక పూర్వజీవులకు సంబంధించింది ఏంటి న్యూక్లి ఆయిడ్స్ అండి న్యూక్లి ఆయిడ్ నెక్స్ట్ క్వశ్చన్ నిజకేంద్రక జీవులలో మాత్రమే ఉండేది ఏవి అనేసి వచ్చారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మైటోకాండ్రియా ఆప్షన్ టూ ప్లాసిడ్లు ఆప్షన్ త్రీ డిఎన్ఏ ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఒకటి కామా రెండు అనేసి వచ్చారు సో మనకు నిజకేంద్రక జీవులలో మాత్రమే ఉండేది ఏంటండి మైటోకాండ్రియా మైటోకాండ్రియా నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరి అయినది కానిది ఏది అనేసి ఇచ్చారు ఆప్షన్స్ వచ్చేసి నిర్జీవులు క్రమమైన సంక్లిష్టతను చూపుతాయి ఆప్షన్ టూ నిర్జీవులు కొన్ని అంశాలలో పెరుగుదలను చూపుతాయి ఆప్షన్ త్రీ సజీవులలో పెరుగుదల అంతర్గతంగా కనిపిస్తుంది ఆప్షన్ ఫోర్ ఒకటి కామ రెండు అనేసి ఇచ్చారు సరి అయినది కానిది ఏది అనే ఇచ్చారండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రిప్టోగ్రాములలో చేర్చబడినవి ఏవి క్రిప్టోగ్రాములలో చేర్చబడినవి ఏవి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పుష్పించని మొక్కలండి క్రిప్టోగ్రాములలో చేర్చబడినవి చేర్చబడినవి ఏంటివి పుష్పించని మొక్కలు నెక్స్ట్ క్వశ్చన్ దాలోఫైటా మొక్క యొక్క ముఖ్య లక్షణం ఏది దాలోఫైటా మొక్క యొక్క ముఖ్య లక్షణం ఏంటండి థాలస్ కలిగి ఉండుట థాలస్ కలిగి ఉండుట నెక్స్ట్ క్వశ్చన్ అన్ని శిలీంధ్రాలు అనేసి ఇచ్చారు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే స్వయం పోషకాలు సహజీవులు పర పూతిక పూతికాహారులు అనేసి ఇచ్చారు సో శిలీంధ్రాలన్నీ మనకు ఏమవుతాయండి పర పోషకాలు పర పోషకాలు నెక్స్ట్ క్వశ్చన్ శైవలాలయందు ఎందు కవచము దేనితో నిర్మితమై ఉన్నది శైవలాలయందు కణకవచం వచ్చేసి మనకు దేనితో నిర్మితమై ఉంటుందండి సెల్యులోజ్ సెల్యులోజ్ అండి నెక్స్ట్ క్వశ్చన్ దాలోఫైటాను గురించిన పరిజ్ఞానము అనేసి ఇచ్చారు సో దాలో ఫైటాన్ గురించిన పరిజ్ఞానం ఏంటండి సో దాన్ని మనము ఫైకాలజీ అలాగే మైకాలజీ అని కూడా పిలుస్తారండి సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ దాలో ఫైటాలను గురించిన పరిజ్ఞానాన్ని ఏమంటాము ఫైకాలజీ ఆర్ మైకాలజీ అనేసి కూడా పిలవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫెనిరోగ్రాములు ఫెనిరోగ్రాములు అంటే ఏంటి అనేసి ఇచ్చారు సో ఫెనిరోగ్రాముల కింద మనకి ఏమొస్తాయండి పుష్పించే మొక్కలు పెనిరోగ్రాములు అంటే పుష్పించే మొక్కలు నెక్స్ట్ క్వశ్చన్ సేంద్రియ పదార్థాలు ఉన్న ఆవాసం ఈ మొక్కల పెరుగుదలకు అత్యావశ్యకము సో ఏమవుతుందండి శిలీంధ్రాలండి శిలీంధ్రాలకి నెక్స్ట్ క్వశ్చన్ అతి పురాతన మొక్కలు ఏవి అనేసి ఇచ్చారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఆవృత బీజాలు ఆప్షన్ టూ వివృత బీజాలు ఆప్షన్ త్రీ బ్రయోఫైటాలు ఆప్షన్ ఫోర్ దాలో ఫైటా అనేసి ఇచ్చారు సో అతి పురాతన మొక్కలు వచ్చేసి దాలో ఫైటా అండి దాలో ఫైటా నెక్స్ట్ క్వశ్చన్ సంయోగ బీజదశ మొక్క మొదటి భాగము అనేసి ఇచ్చారు సో సంయోగ దశ మొక్క యొక్క మొదటి భాగం ఏమవుతుంది మనకు సిద్ధ బీజం అండి సిద్ధ బీజము నెక్స్ట్ క్వశ్చన్ ఇవి లోపించటం వలన టెరిడోఫైట్లు అలాగే ఫైట్లతో విభేదించును అనేసి వచ్చారు సో వేటి వల్ల ఈ రెండిట్లో డిఫరెన్స్ ఉంటుంది అంటే మనకు వచ్చేసి పుష్పాలు మరియు విత్తనాలనండి పుష్పాలు మరియు విత్తనాలు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ఫలదీకరణం అనంతరం వెంటనే క్షయకరణ విభజన జరుగును ఇచ్చారు సో మనకు ఫలదీకరణం అనంతరం అంటే ఫలదీకరణం అయిన వెంటనే క్షయకరణ విభజన దేంట్లో జరుగుతుందండి శైవలాలు మరియు శిలింద్రాలండి శైవలాలు మరియు శిలీంధ్రాలు నెక్స్ట్ క్వశ్చన్ మొదటిసారి కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు మొదటిసారి కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరండి రాబర్ట్ హుక్ రాబర్ట్ హుక్ నెక్స్ట్ క్వశ్చన్ మొక్కల కనకవచంలో ఉండేటటువంటి పదార్థము మొక్కల కనకవచంలో ఉండేటటువంటి పదార్థం ఏది అంటే పైవన్నీ అండి కనకవచంలో వచ్చేసి మనకు పెక్టిన్ లిగ్నిన్ అలాగే సెల్యులోస్ ఇవన్నీ కూడా ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ కణంలో ప్రోటీన్ల తయారీకి తోడ్పడేవి ఏవి అనేసి ఇచ్చారండి కణంలో ప్రోటీన్ల తయారీకి తోడ్పడేవి ఏంటివి రైబోజోమ్ అండి రైబోసోమ్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక కణము తనని తాను నాశనం చేసుకోవడానికి తోడ్పడే కణాంగం ఏది లైసోజోమ్ అండి ఒక కణము తనని తాను నాశనం చేసుకోవటానికి తోడ్పడే కణాంగం ఏంటి అంటే లైసోజోమ్ నెక్స్ట్ క్వశ్చన్ అనువంశికతలో ముఖ్య పాత్ర వహించేది ఏది అనేసి ఇచ్చారు మనకు ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది కణము ఆప్షన్ టూ కేంద్రకం ఆప్షన్ త్రీ అంతర్జీవ జాలకం ఆప్షన్ ఫోర్ గాల్జి సంక్లిష్టం అనేసి వచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేంద్రకం అండి అనువంశికతలో ముఖ్య పాత్ర వహించేది ఏంటి కేంద్రకం నెక్స్ట్ క్వశ్చన్ కణాంతర శ్వాసక్రియ జరుగు స్థలము ఏది కణాంతర శ్వాసక్రియ అండి కణాంతర శ్వాసక్రియ ఇక్కడ జరుగుతుంది మనకు మైటోకాండ్రియాలో జరుగుతుంది మైటోకాండ్రియా నెక్స్ట్ క్వశ్చన్ మైటోకాండ్రియా అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది బెండా ఆప్షన్ టూ రాబర్ట్ హుక్కు ఆప్షన్ త్రీ కొల్లికర్ ఆప్షన్ ఫోర్ ఆల్డ్ మ్యాన్ అనేసి ఇచ్చారండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బెండా అండి మైటోకాండ్రియా అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు బెండా నెక్స్ట్ క్వశ్చన్ రెక్తికలను కనుగొన్నవారు ఎవరు ఫస్ట్ వచ్చేసి గాల్జీ ఆప్షన్ టూ వచ్చేసి స్పెలాంజిని అనేసి ఇచ్చారు ఆప్షన్ త్రీ బెండా ఆప్షన్ ఫోర్ కొల్లికర్ అనేసి ఇచ్చారు సో రిక్తికలను కనుగొన్న వారు ఎవరంటే స్పెలాంజనీ అండి స్పెలాంజనీ నెక్స్ట్ క్వశ్చన్ ప్రోటీన్ల కర్మాగారాలు అని వీటిని అంటారు ప్రోటీన్ల కర్మాగారాలు అని వేటిని అంటారండి రైబోజోమ్లండి రైబోజోమ్లని వచ్చేసి ప్రోటీన్ల కర్మాగారాలు అనేసి పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక లైసోజోములు వీటి నుంచి ఉత్పత్తి అవుతాయి ప్రాథమిక లైసోజోములు వచ్చేసి మనకు వేటి నుంచి ఉత్పత్తి అవుతాయి గాల్జీ సంక్లిష్టం అండి గాల్జీ సంక్లిష్టం నుండి నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి యొక్క భావోద్వేగాల మీద నియంత్రణ కోల్పోయాడు అతని మెదడులో ఏ భాగం పనిచేయటం లేదు అనేసి ఇచ్చారు సో మనకు భావోద్వేగాల మీద నియంత్రణ కోల్పోతే మనకు మెదడులో ఏది పనిచేయట్లేదని చెప్తారండి ద్వార గోర్ధము ద్వార అండి ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ మధుమేహానికి సంబంధించిన గ్రంథి మధుమేహానికి సంబంధించినటువంటి గ్రంథి ఏది అంటే క్లోమ గ్రంథి అండి మధుమేహానికి సంబంధించిన గ్రంథి క్లోమ గ్రంథి నెక్స్ట్ క్వశ్చన్ నాడీ కణంలో కేంద్రకంగా ఉండే భాగము నాడీ కణంలో కేంద్రకంగా ఉండే భాగం వచ్చేసి మనకు కణదేహం అండి కణదేహము నెక్స్ట్ క్వశ్చన్ కణదేహం నుంచి ఏర్పడేటటువంటి చిన్న చిన్న నిర్మాణాలను ఏమని పిలుస్తారు వీటిని డెంటాన్స్ అని పిలుస్తారండి డెంటాన్స్ కణదేహం నుంచి ఏర్పడే చిన్న చిన్న నిర్మాణాలను డెంటాన్స్ అనేసి పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ పై తొడుగు దేనితో నిర్మితమవుతుంది ఆగ్జాన్పై తొడుగు మనకు దేనితో నిర్మితమవుతుందండి లిపిడ్స్ నెక్స్ట్ క్వశ్చన్ మన దేహంలో కపాలనాడుల సంఖ్య మన దేహంలో మొత్తము ఎన్ని కపాలనాడులు ఉంటాయండి మొత్తము పన్నెండు జతల కపాలనాడులు అయితే ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ ఒక జాతి మనుగడకు శాశ్వ మనుగడను శాశ్వతంగా ఉంచేది ఏది ఒక జాతి యొక్క మనుగడను శాశ్వతంగా ఉంచేది ఏదండి ప్రత్యుత్పత్తి అండి ప్రత్యుత్పత్తి నెక్స్ట్ క్వశ్చన్ శ్రీజీవి శరీరం లోపల ఫలదీకరణం జరిగేటటువంటి జీవులు ఏవి అనేసి ఇచ్చారు ఇక్కడ మనకు చేపలు క్షీరదాలు కప్పలు అన్నీ అనేసి ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్షీరదాలండి క్షీరదాలు నెక్స్ట్ క్వశ్చన్ కోరకముల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపు జీవి ఏవి కోరకముల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేది ఏంటిదండి హైడ్రా అండి హైడ్రా నెక్స్ట్ క్వశ్చన్ ఒక జీవి రెండు పిల్ల జీవుల కింద విభజన చెందటాన్ని ఏమని పిలుస్తారండి ద్విధా విచెత్తి ద్విధా విచత్తి ఒక జీవి రెండు పిల్ల జీవుల కింద విభజన చెందటాన్ని ద్విధా విచత్తి అనేసి పిల్ పిలుస్తాము నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలను కనీ పాలిచ్చే జంతువులను ఏమంటారు అనేసి వచ్చారండి సో వాటిని వచ్చేసి మనము ఏమంటామండి క్షీరదాలు అంటారు పిల్లలను కని పాలిచ్చే జంతువులను క్షీరదాలు అంటారు నెక్స్ట్ పారామిషియంలో సూక్ష్మ కేంద్రకం ఆధీనంలో ఉండేటటువంటి చర్య ఏది పారామిషంలో సూక్ష్మ కేంద్రకం ఆధీనంలో ఉండేటటువంటి చర్య ఏది అంటే ప్రత్యుత్పత్తి అండి ప్రత్యుత్పత్తి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సంయోగము ఒక రకమైన అనేసి ఇచ్చారు ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి ఆప్షన్ టూ శాకియోత్పత్తి ఆప్షన్ త్రీ ద్విధా విచ్చత్తి ఆప్షన్ ఫోర్ అలైంగిక ప్రత్యుత్పత్తి అనేసి ఇచ్చారు మనకు సంయోగం అనేది ఒక లైంగిక ప్రత్యుత్పత్తి అండి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపేటటువంటి జంతువు ఏది సో ఏది అంటే ప్రోటోజోవా అండి అలైంగిక ప్రత్యుత్పత్తిని జరిపే జంతువు వచ్చేసి ప్రోటోజోవా నెక్స్ట్ క్వశ్చన్ బాహ్య ఫలదీకరణము జరిపేటటువంటి జంతువులు బాహ్య ఫలదీకరణం జరిపే జంతువులు వచ్చేసి కప్ప చేప అండి కప్ప చేప నెక్స్ట్ అండాలను ఉత్పత్తి చేసేవి ఏవి అనేసి ఇచ్చారు ఆప్షన్స్ వచ్చేసి శ్రీబీజ కోశాలు శుక్ర గ్రాహికలు శుక్రవాహికలు ముష్కములు అనేసి ఇచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి శ్రీబీజ కోశాలండి అండాలను ఉత్పత్తి చేసేవి ఏంటివి శ్రీబీజ కోశాలు ఇవి వచ్చేసి మనకు సైన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అండి మీకెన్గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి